మేము ఇక్కడ మా యొక్క ప్లాంట్లో 10,000 లీటర్ల కెపాసిటీ ట్యాంకులు 4 ఉన్నాయండి, 42,000 కెపాసిటీ ట్యాంకులు 4 ఉన్నాయండి. దీంట్లో మేము పండించే చేపలు రమారమి 35 నుంచి 40 టన్నులు పండిస్తామండి. అంటే బయట చెరువుల్లో పండించే ట్యాంకులు చెరువులు పండించే ఈ 10 నుంచి 12 ఎకరాల్లో పండించే చేపను ఇక్కడ మేము చిన్న ఒక 30 సెంట్లు భూమిలో మేము పండిస్తున్నామండి. ఇక్కడ అంతా అండర్ రూఫ్లో ఉండటం వల్ల చేప ఎదుగుదల కానీ చేపకి బతికే తీరు కానీ ఏదైనా సరే మన చేతుల్లో ఉంటుందండి. అదే బయట చెరువులు అనుకోండి, వారి అట్మాస్ఫియర్ని బట్టి కండిషన్స్ బట్టి పెరగడము లేదా తరగడము ఉంటుంది, కానీ ఇక్కడ అంతా మన చేతుల్లో ఉంటుందండి. సంవత్సరం పొడుగునా కూడా ఇక్కడ చేప ఒకే అట్మాస్ఫియర్ని కలిగి ఒకే విధిని కలిగి ఉంటుంది. అందువల్ల ఇక్కడ చేప పెరిగే గుణం చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం ఇక్కడ చేపలని ఎప్పుడు కూడా మనం ఇక్కడ చూడడానికి అవైలబిలిటీ బాగా ఉండటం వల్ల మన చేపని త్వరగా ఎలా పెరుగుతుంది, అది ఏది పెరగట్లేదు అనేది మానిటరింగ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మనం ఇక్కడ మనం పండించే చేపలు కూడా చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఎందుకంటే చెరువుల్లో పెంచే చేపలకి కాలువలో పెరిగే చేపలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే చెరువుల్లో పెరిగేది అక్కడక్కడే ఉంటుంది, అదే కాలువలో పెరిగేది ఎదురుగుతా ఉంటుంది. అదే సేమ్ మేనర్ ఇక్కడ కూడా నీటికి ఎదురుగుతా ఉంటుంది చేప, అందువల్ల దాని ఎనర్జిక్ లెవెల్స్ పెరిగి చాలా రుచికరంగా ఉంటుందండి. మేము ఒక ఈ ఫామ్ని 3 ఇంజనీర్లు కలిసి కట్టామండి. ఒకరు మెకానికల్ ఇంజనీర్, ఒకరు ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒకరు కెమికల్ ఇంజనీర్. ఈ 3 కలయిక వల్ల ఈ ప్లాంట్ ఇలాగ మేము కట్టగలిగామండి. మెకానికల్గా ఆయన పేరు ఈఎన్వి కిషోర్, నా పేరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ దుర్గాప్రసాద్, ఇంకో కెమికల్ ఇంజనీర్ ఆయన పేరు ప్రసాద్. మేము 3 కలిపి ఎంతో కష్టపడి ఈ ప్లాంట్ నొప్పి మేము సమిష్టిగా కట్టామండి. మేము ఈ ప్లాంట్ మహిపాల చెరువు అమలాపురం దగ్గర మహిపాల చెరువులో ప్లాంట్ పెట్టామండి. మీరు ఎవరైనా సరే మా ప్లాంట్కు చూడాలనుకున్నా, విజిట్ చేయాలనుకున్నా, లేదంటే దీనికోసం తెలుసుకోవాలనుకున్నా సరే మా యొక్క ఫోన్ నెంబరు మేము పొందుపరిచామండి ఆన్లైన్లో, లేదంటే మీకు మా ఫోన్ నెంబర్ కింద స్క్రోల్లో కనబడుతుంది. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మేము 1 డే ముందు ఫోన్ చేస్తే మేము అపాయింట్మెంట్ ఇస్తామండి. యాక్చువల్గా బయో సెక్యూరిటీ ఉన్నా కూడా మేము ఈ ప్లాంట్ని అనుమతిస్తున్నాం. ఎందువల్ల అంటే కొంచెం ఇలాంటి ఆర్గానిక్ ఫిష్ ఫార్మింగ్స్ మన ఏపీలో ఎక్కువ వస్తే మనకి ఫ్యూచర్ జనరేషన్ అంతా ఆర్గానిక్లో ఉంది కాబట్టి హెల్తీ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉంచి మన ఫ్యూచర్ని ఆర్గానిక్ మనీ అవుతుందని మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి. మీరు మా వెబ్సైట్లో చూసినా లేదా మా యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా ఎక్కడైనా సరే ఈ ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తుందండి.